వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో టీఆర్ఎస్ నాయకులు దేవప్రసాద్ గారు, కాంగ్రెస్ నాయకులు మల్లారావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు. ముందుగా దేవప్రసాద్ గారు, పత్రికలో వచ్చింది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకి నిన్న అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమాలు, హోమాలు అన్నింటితో పాటుగా దిశ మార్చి వస్తోంది, దశ మార్చబోతుందని. నిజంగా ఆ విధంగా దశ మారబోతా ఉందా? కోటి ఎకరాల మాగాణం అనే మాట 2014 ముందు, 14 తర్వాత అసలు అదే ప్లాన్గా జరిగిన నేపథ్యము. కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు చేస్తూ ఉంది, 14%, 15% పూర్తయింది, ఇంకా కాలేదు, అంతా అయిపోయినట్టుగా చెప్పుకుంటారని. ఇప్పుడైతే నీళ్లు రావట్లేదు, జూలైలో నీళ్లు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ కాగానే మొత్తం కంప్లీట్ కాదు, దశల వారీగా అవుతుంది అనేటువంటి ఇది. బట్ ఓవరాల్గా ఇప్పటి వరకు 50,000 కోట్ల ఖర్చు కానీ, రాబోయే రోజుల్లో ఇంకా దాదాపు ఒక 70-80 కోట్ల రూపాయలు కావాలి. విద్యుత్, ఇన్ని అంశాలు చాలా ముడిపడి ఉన్న అంశం. ఇది ఇనారేట్ చేసాం అయిపోయింది అనుకోవడానికి కాదు, ప్రతిరోజు కూడా ఒక యజ్ఞమైనటువంటి ఒక వాతావరణం, ఒక పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ ది కండిషన్స్. లిఫ్ట్ కావటంగా లిఫ్ట్ చేసి పోయటం అనే పరిస్థితి వల్ల. ఒకటి విజయ్ గారు, అంటే తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అవసరమైనటువంటి నీటిని వినియోగించుకోవడంలో మనం ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం. గత దశాబ్దాలుగా సరైనటువంటి రీతిలో ఇంత పెట్టుబడులు పెట్టలేకనో, లేకుంటే ఈ ప్రాంతం మీద సరైనటువంటి ప్రేమ లేకనో, పరిపాలించినటువంటి పాలకులు సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల ఈ బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి మీద పడింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, నిర్మాణానికి సంబంధించి కానీ, ఇది ఒక నిజంగా ఆ హెడ్లైన్ ఏదైతే పత్రికల్లో వచ్చిందో అది నిజంగా దిశ దశ మార్చేటువంటి ఇదే. ఎందుకంటే తెలంగాణకి బోర్లు మీద ఆధారపడడం తప్ప, అంటే ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి, సింగూరు లాంటి మేజర్ ప్రాజెక్టులు వచ్చినా సింగూరు పెద్దగా రైతాంగానికి సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. అట్లాగే ఎస్ఆర్ఎస్పి వచ్చినా కూడా నిర్దేశితమైనటువంటి ఆయకట్టుకు, ఏదైతే కంటెంప్లేటెడ్ ఆయకట్టు ఉంటుందో అది ఎన్నడూ కూడా ఇరిగేట్ కానటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని సప్లిమెంటేషన్ చేయడంతో పాటు ఇక వేరే మార్గం లేదు. ఎందుకంటే మనకు లిఫ్ట్ తప్ప ఇంకొక వేరే మార్గం లేదు. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 45 లక్షలకు, బహుశా ఏంటంటే 18 లక్షల ఎకరాలు న్యూ ఆయకట్టుకి, 18 లక్షలు స్టెబిలైజేషన్కి కూడా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఏంటి? కోటి ఎకరాల మాగానికి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, ఎక్కడైనా రైతాంగానికి ఇవ్వాలనేటువంటిది ఒక నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి నిన్న ప్రారంభించుకున్నాం, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఇది పూర్తిగా 100కి 100% అయిపోయిందని, ప్రాజెక్టు ప్రారంభించడం లేదు, మంచి రోజులనే, అక్టోబర్ వరకు మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎట్లాగూ నీటిని లిఫ్ట్ చేసి కొంత మేరకైనా నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇది ముందు ప్రారంభిస్తున్నాం. మీరు అన్నట్టు నిజంగానే 50-60 వేల కోట్ల మాత్రమే ఖర్చు అయినచ్చు, కరెక్ట్ ఫిగర్ నాకు కూడా ఐడియా లేదు. కాబట్టి ఇది దాదాపుగా నిర్దేశిత లక్ష్యానికి అవసరమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం అయితే పూర్తి అయింది. టనల్స్ నిర్మాణం కావచ్చు, లేకుంటే పంప్ హౌజుల నిర్మాణం కావచ్చు, సబ్స్టేషన్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఒకవేళ ఈ సీజన్లో వర్షాలు ఇట్లా సరిగ్గా అయినటువంటి వస్తే డెఫినెట్గా కొంత మేరకు మనం అనుకున్న లక్ష్యం మేరకు సాధించవచ్చు. మీరు భారతదేశంలో ఏ ప్రాజెక్టు చూసినా ఇరిగేషన్ ఆయకట్టుకు కంటెంప్లేటెడ్ ఆయకట్టు అని ప్రకటించుకున్న ఏ ప్రాజెక్టు కూడా ఆ నిర్దేశిత లక్ష్యాలను ఇప్పటి వరకు చేరుకోలేదు. అది మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మీరు మా జిల్లాలో ఉన్నటువంటి గణపురం తీసుకున్నా, ఇంకోటి సింగూరు తీసుకున్నా, నిజాంసాగర్ తీసుకున్నా, తెలంగాణలో ఉన్న ఇటువంటి ఇతర ప్రాజెక్టులు తీసుకున్నా, నిర్దేశిత లక్ష్యం, కాస్ట్ బెనిఫిట్ రేషియో, రకరకాల సాంకేతిక పదాలు ఉపయోగించి ఏం చేసినా కూడా మనం ఎంత ఎకరాలకైతే పారించదలుచుకుంటాం అనుకుంటున్నామో ఆ ఎకరాలు ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా వారలేదు. ఉదాహరణకు మా చాలా ప్రాజెక్టులు మనం పేర్లు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రేపు డెఫినెట్గా దీని ఫలితాలు తెలంగాణ ప్రజలకి డెఫినెట్గా అందేటువంటి అవకాశాలు మెరుగైనటువంటి రీతిలో కనిపెడతా ఉన్నాయి. కాబట్టి నిన్న ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత ఖర్చు పెట్టుకున్నాము, ప్రారంభించుకోబోతా ఉన్నాం, ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఏమేమి జరుగుతాయి, సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏమున్నా కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా డెఫినెట్గా ఇది దశ దిశ మార్చేటువంటి ఒక ప్రాజెక్టుగా ఇవాళ తెలంగాణ ప్రజానికం భావిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. అందులో ఇంకా మిగతా రాజకీయ పార్టీలకు ఇంకో భిన్న వైఖరి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణలో నీళ్ళు అయితే రావాలి, ప్రాజెక్టు అయితే కట్టాలి, రైతాంగానికి అయితే ఇవ్వాలి. కానీ ఈ ప్రాజెక్టుల మీద జరిగినంత రచ్చ ఎప్పుడు ఎక్కడ జరగలేదు కదా. అసెంబ్లీలో జరిగినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, కాంగ్రెస్ గాంధీభవన్లో ఇచ్చిన ప్రజెంటేషన్లు కానీ, దాని తర్వాత రకరకాలు ఎన్ని ఇంజనీర్ల కమిటీలు, ఎన్ని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీలు, అటు పక్క ఒక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, ఇది ప్రభుత్వ వాదాన్ని సపోర్ట్ చేసే కమిటీ, ఇటు పక్క ప్రభుత్వ వాదాన్ని వ్యతిరేకించి వేరే ప్రత్యామ్నాయం చూపించే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, రకరకాల ఇష్యూలు. డెఫినెట్గా ఒక ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నా, ఒక ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్నా, ఒక ఏదైనా చేయాలనుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రహదారులు ఎన్నుకుంటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉండే, ఒకరు ఇట్లా పోవాలనుకున్నారు, ఒకరు ఇట్లా పోవాలనుకున్నారు, ఇంకొకరు ఇంకొక రకంగా పోవాలనుకున్నారు.
మొత్తానికి తెలంగాణ సాధించేటువంటి లక్ష్యం పూర్తి అయింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కొన్ని కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త టెక్నికాలిటీస్, మీరు ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడనే నీళ్ళు కడితే ఇట్లనే పోసుకోవచ్చు, పొక్క దొడితే నీళ్ళు వస్తాయి, దాంతో మూట కొట్టుకోవచ్చు అని చెప్పుకునేటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ అందిపుచ్చుకొని బెటర్గా ఇవాళ దేశంలోనే, ఎందుకంటే మన సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరు కూడా చూసి ఇది బెటర్ ప్రాజెక్టు, నంబర్ వన్ ప్రాజెక్ట్ అనేటువంటి కితాబు ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. కాబట్టి అందులో ఉండేటువంటి అవినీతి మీద చర్చ కావచ్చు, ఇంకొకటి చర్చ కావచ్చు, ఆ చర్చలు ఏవి పక్కకు పెట్టినా కూడా ఇవాళ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత ఆవశ్యకత ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల డెఫినెట్గా మల్లరావు గారు, దిశ మార్చి వస్తున్నటువంటి గోదావరి తెలంగాణ దశ మార్చబోతుంది అనేటువంటి వాదన ఏ స్థాయిలో ఉంటుందనేది? అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్, వ్యవసాయానికి, మంచినీళ్ళకి, ఎలక్ట్రిసిటీకి, అన్నిటికీ దాంట్లో ప్రయోజనం ఉంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకి డెఫినెట్గా లాభం జరుగుతుంది, రైతులకి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ జరిగింది. అయితే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఎన్ని వేల ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు, దీనివల్ల ఎంత ఖర్చు అయిందో అది ప్రజలకు కొద్దిగా వైట్ పేపర్ ఇవ్వండి అని చెప్పేదే చెప్తున్నారు తప్ప, ఈ ప్రాజెక్టు మంచిది కాదు, ఇది ఇల్లీగలు, దీనివల్ల నష్టం జరిగింది తెలంగాణకు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఇది తప్పనిసరిగా రైతులకి, తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్కి ఇంత ముందు ఉండేవి చిన్న చిన్నవి ఉండేది. మేము ఎప్పుడు 91 ఆ ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు కొల్లాపూర్లో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ 10 ఎకరాలకి 15 ఎకరాలకి 20 ఎకరాలు అది లేదు. ఇప్పుడు లక్షల ఎకరాలకి పెద్ద పెద్ద ఇవి వచ్చేసినాయి. అది రాజశేఖరరెడ్డి టైంలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, దీని మీద చాలామంది చాలా రకాలుగా ప్రజెంటేషన్లు ఇచ్చారు ఇటు పక్కన అటు పక్కన అని. అదేవిధంగా అది ఎప్పుడు ఏ ప్రాజెక్టులు పెట్టినా జలయజ్ఞం వచ్చినప్పుడు ఏ రకంగా అసెంబ్లీలో జరిగింది, ఏ రకంగా ప్రాజెక్టు సైట్లో పోయి దాని మీద మీటింగ్లు పెట్టి అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం మాట్లాడారు, ఇవి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైన విషయాలు. ఎప్పుడు నిరంతరం ఒక పక్కన పూర్తిగా చేసుకుంటూ పోవటం, ఇంకెవరు ఆడకుండా ఉండటం అనేది ఎక్కడో డిక్టేటర్ అంటే ఒక కమ్యూనిస్ట్ దేశాలు కూడా కావు, ఎక్కడ చైనా అటువంటి దేశాల్లో ఎవరు అడగటానికి ఒక నిర్ణయం తీసుకుంటారు, పనిచేస్తారు, అయిపోయిన తర్వాత ఇది అయిపోద్ది. ఇక్కడ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి దాన్ని మళ్ళీ ఇనాగ్రేషన్ చేసేంతవరకు ప్రతి నిమిషం దాని మీద మంచి చెడుని గురించి చర్చ జరుగుతుంటుంది. చర్చ జరిగిన తర్వాత మెజారిటీ ఉన్న వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుకి ప్రజల ముందు చెప్తూ పోతూ ఉంటారు. అది జరగలేదనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అడిగారు తప్ప, ఈ ప్రాజెక్టు గురించి ఎవరో బయట నుంచి ఇది అట్లా చేశారు ఇట్లా చేశారనే దాని మీద వ్యతిరేకత లేదు. ఎందుకనంటే దీని పేరు మార్చారనే దాని మీద కొంత మాట్లాడారు. అంబేద్కర్ అనే చేవేళ్ళ ప్రాణహిత అది ఇటు మార్చారు, అది మారడం లేదు. దాని మీద అడగాల్సినంత వరకు అడిగాం, ఇప్పుడు కూడా లేదు. దాని తర్వాత ఏదో ఒక ప్రాజెక్టు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేది. దిశ అంటే కింద పోయేటటువంటి గోదావరి నీళ్లు రైట్కో లెఫ్ట్కో తిరిగి మనం చెప్పినట్టుగా అది మన పొలాల్లోకి వచ్చి పొలాల్లో ఉన్న పొలాలకి నీళ్ళు ఇచ్చి దానివల్ల పంటలు పండుతాయి. ఆ పంటలు పండటం వల్ల మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన ఆహార పరిస్థితులు కానీ మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా వెల్కమింగే. దీన్నంతా ప్రజాస్వామ్య యుద్ధంగా అందరికీ ప్రజలకి తెలియజేసే కార్యక్రమం చేయండి అనేదే తప్ప ఇంకొక దీని మీద డౌట్ లేదు, అనుమానం లేదు. ఓకే, రఘునందన్ గారు, ఎట్లా దశ మారబోతా ఉంది అనుకుంటా ఉన్నారు? కోటి ఎకరాలు మాగడం అనే విషయంలో సరే రకరకాల చర్చ జరిగి ఇప్పటికే 50-60 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుందనో గతంలో ప్రభుత్వాలు చెప్పి కొంత డెఫినెట్గా గతంలో సాగునీరు ఉందనే విషయం కనపడతానే ఉంటుంది. బట్ 1 కోటి ఎకరాలు అన్నప్పుడు మొత్తం కలిపి 1 కోటి ఎకరాలు అనే మాట వచ్చింది. బట్ స్థిరీకరణ, ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతవరకు అయింది, రాబోయే రోజుల్లో ఎంత అవుతుంది, ప్రాజెక్టు కాస్ట్ ఎట్లా పెరుగుతుంది, లేదంటే పవర్ ఎక్కడి నుంచి తెస్తారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలు వచ్చినాయి. బట్ ప్రారంభోత్సవం అది వచ్చిన తర్వాత బహుశా రాజకీయ పార్టీలు కూడా ఏమైనా రియలైజ్ అయినాయా, సరే విమర్శలు అవన్నీ కూడా ఎట్లా ఉన్నా కూడా ఇవాళ ఒక కార్యరూపం దాల్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ముందుకెళ్లాల్సినటువంటి పథకం అనే భావనకి ఏమైనా వచ్చినాయా? అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డగించాలనో, ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోవాలనో ఎప్పుడు కోరుకోలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని కోరుకున్నారు, కానీ పారదర్శకంగా జరగాలని కోరుకున్నారు. మరింత ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చేస్తే బాగుంటుంది అనేది మొదటి నుంచి ప్రతిపక్షాలు చేస్తూ వచ్చినటువంటి అప్పీల్. అక్కడ పారదర్శకం అనే పదవి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే డిపిఆర్లు పబ్లిక్ డొమైన్లో ఉండలేవు. ఏ జిల్లా కలెక్టర్కి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టినా మా దగ్గర ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి
డిపిఆర్లు లేవనేటువంటి సమాధానాన్ని ఇస్తున్నారు విజయ్ గారు. ప్రజల కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ ఉద్యమంలో మనం ఇచ్చినటువంటి నీళ్లు నిధులు ఉద్యోగాల్లో నీళ్లు అనేటువంటి అంశం వచ్చినప్పుడు మేము కోరుకుంటుంది ప్రతిపక్షాలుగా ప్రజల భాగస్వామ్యం మరింత ఉండాలి, మరింత పారదర్శకంగా ఈ ప్రాజెక్టు జరగాలనేదే అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయి. ఈ రెండింటిని పక్కన పెట్టి ఇదేదో టీఆర్ఎస్ పార్టీ సొంత ఇంటి వ్యవహారంగా నడుపుకోవడానికి మాత్రమే ప్రతిపక్షాలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వ్యతిరేకిస్తూ వచ్చినాయి. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జాతీయ హోదా కావాలని అడుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ప్రధానమంత్రి గారిని ఈ కార్యక్రమానికి పిలవదు. ఎందుకు పిలువరు అని అంటే మిషన్ భగీరథకి పిలవడానికి ఛాన్స్ ఉంటుంది, టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, కానీ ఏ ప్రాజెక్ట్ అయితే తెలంగాణకి వరప్రదాయిని అని చెప్తూ ఏ ప్రాజెక్టుకి అయితే జాతీయ హోదా కావాలి, ఏ ప్రాజెక్టుకి అయితే 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మనం గొప్పగా ప్రజల ముందు ప్రజెంటేషన్ ఇస్తున్నాము, ఆ విషయంలో ప్రధానమంత్రి గారిని కలవడానికి పిలవడానికి మీకు భేషజాలు కనబడుతూ ఉన్నాయి. అదే మహారాష్ట్రకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ గారిని కలవచ్చు, చేయవచ్చు, మాట్లాడవచ్చు, రమ్మని ఆహ్వానించవచ్చు, కానీ బీజేపీ ఒక్క పైస ఇవ్వకుండానే మేము ఈ ప్రాజెక్టు కట్టినామంటే మీరు అక్కడ మాట్లాడుతుంది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు అంటున్నాం. తెలంగాణ ప్రజలకి నీళ్లు నిధుల విషయంలో మాకు పంచాయతీ లేదు, చేస్తుందంతా మేమే చేస్తా ఉన్నాం, ఎవరి సహకారం లేదు అని అంటే మహారాష్ట్రతో ఒప్పందం కాకపోతే విజయ్ గారు ఎట్లా ముందుకు పోయేది ప్రాజెక్టు? దానికి కృతజ్ఞత చూపించామంటున్నారు కదా. నేను అదే మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చారు. అట్లాంటప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదు అనేటువంటి స్లోగన్ మీరు మర్చిపోవాలి, అడగకూడదు కూడా. ఎందుకంటే మీకు ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అయిపోయింది అని అనుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడు, కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్క ప్రభుత్వంతో వచ్చి ఒప్పందం చేసుకుంటుందని నేను అనుకోను. మీరు మాట్లాడే ఫెడరల్ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి కదా. ఇన్ని ఉన్నప్పుడు సరే ఆయనతో అయిపోయింది, మహారాష్ట్రతోటే మాకు సరిపోయింది అని అనుకుంటే యూ షుడ్ నాట్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదనే మాట మీరు మాట్లాడొద్దు. 20 బ్యాంకులు మాకు లోన్లు ఇచ్చినా 20 బ్యాంకుల కన్సార్టియంని ఒకరోజు ముందే రమ్మన్నాం, వాళ్ళకి ప్రత్యేకమైన విమానాలు పెట్టినాం, బస్సులు పెట్టినాం, బాగుంది విజయ్ గారు. ఎవరు అండర్లో పనిచేస్తే ఈ బ్యాంకులన్నీ, ఈ కన్సార్టియం అంతా ఎవరి కింద పనిచేస్తూ ఉంటుంది? అసలు మీరు అసెంబ్లీలో అడిగింది ఏంది? ఎఫ్ఆర్బిఎం 3% పెంచితే మాకు రుణాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది, పెంచండి, నీకు చేతనైతే పోయి రేపు చేయించుకోనరా కిషన్ రెడ్డి అనే కదా మీరు ఏకవాక్యంతో ఆ రోజు మాట్లాడింది అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారిని ఎద్దేవా చేసింది. మరి ఆ కిషన్ రెడ్డి గారు పోయే ఇవాళ ఎఫ్ఆర్బిఎంని 3% పెంచుకుంటున్నాయి కదా, ఇవాళ ఇన్ని లోన్లు వస్తా ఉన్నాయి. మీరు గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ లోన్ల ద్వారానే కట్టినామని చెప్పిండ్రు కదా, 20 బ్యాంకులు మాకు రుణాలు నమ్మి ఇచ్చినాయి అన్నారు కదా. ఆ నమ్మి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒకే ఒక లైన్ ఏంది విజయ్ గారు? ఎఫ్ఆర్బిఎంని 3% పెంచడానికి. అంటే ఎఫ్ఆర్బిఎం పెంచిన భారతీయ జనతా పార్టీ అక్కడికి రాదు, మీకు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఒప్పందం చేసుకుంటే మహారాష్ట్ర పనికిరాదు. నిన్న పూజ చేసినటువంటి వారం రోజుల క్రితంకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం అక్కర్లేదు నీకు, ఇక మరేముంది చెప్పు. ఇప్పుడు మమ్మల్ని పిలవలేదని మాకు ఎలాంటి బాధ గానీ ఇది గానీ లేదు, కానీ చర్చలకు వచ్చి లేదా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో భారతీయ జనతా పార్టీ కంట్రిబ్యూషన్ 0 అని ఎందుకు చెప్పిండ్రు? మా పేరు మీరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హోదా ఇవ్వండి అని చెప్పి 4 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం, మిషన్ భగీరథకి డబ్బులు ఇవ్వమన్నాం, మిషన్ కాకతీయకి డబ్బులు ఇవ్వమన్నాం, ఎక్కడ దేనికి కూడా డబ్బులు ఇవ్వలేదు దాన్ని ఐ థింక్ ఎక్స్పోజ్. ఇప్పుడు రామగుండంలో తయారవుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి డబ్బులు మాయి, రామగుండంలో ఉన్నటువంటి యూరియా ఫ్యాక్టరీకి 6,000 కోట్లు మేము ఇచ్చినాము, జాతీయ రహదారులకి 46,000 కోట్లు ఇచ్చినాము. మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టుకి భద్రాద్రి యాదాద్రి అని చెప్పి గొప్పగా థర్మల్ పవర్ ప్లాంట్ కడతామంటే 21,000 కేంద్రం పూచికత్తుకుండి 21,000 కోట్ల రూపాయలు దానికి రుణం మంజూరు చేసినాం, అనుమతులు మేము ఇస్తున్నాం, పక్క రాష్ట్రాలతో క్లియరెన్స్లు మేము ఇస్తా ఉన్నాం, ఏంది మీ ప్రాబ్లం? పార్టీగా మేము ఎదుగుతున్నాం కాబట్టి మీరు విమర్శిస్తున్నారు, అందుకని అడుగుతున్నాను, ఒకటే అడుగుతున్నా విజయ్ గారు, ఏసు మీకు భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్లో ఎక్కడన్నా కయ్యం కనపడుతుందా మీకు బీజేపీ పట్ల? మేము కయ్యానికి పోవాలని కోరుకోవట్లేదు. మీరేమన్నా వాతావరణం సృష్టించాలని అనుకుంటున్నారు? మేమేం అడుగుతున్నాం, 3-4 సందేహాలు ఉన్నాయి దీంట్లో, అవి ప్రజల ముందు క్లియర్ చేయండి అంటున్నారు. ఒకటి, పారదర్శకత లోపించింది, మెజారిటీ ప్రజల భాగస్వామ్యాన్ని మీరు తీసుకురాలేదనేది ఇది మొదటి అంశం. రెండోది, ఈ ప్రాజెక్టు నిర్వహణ మెజారిటీ ప్రజల భాగస్వామ్యం అనేది నాకు అనేది మీరు నరేంద్ర మోడీ గారు మొదలుకొని కింద స్థానిక ఎమ్మెల్యేలు అనుకోండి అపోజిషన్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఉండాల్సిందని మీరు అనుకునేది అక్కడికి? సరే, ఇప్పుడు ఓడిపోయిన కరీంనగర్ ఎంపీ వినోద్ గారిని పిలవడానికి మీకు మనసు వస్తుంది, గెలిచిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిని పిలవడానికి మీకు మనసు ఒప్పదు,
ఈ ఆయకట్ అంతా ఎక్కడికి పోతుంది సార్? ఎస్ఆర్ఎస్పి ఏడికి పోతుంది, లేకపోతే మెదక్ ఏడికి పోతుంది? మీరు కరీంనగర్ ఎంపీని పిలువరు, నిజామాబాద్ ఎంపీని పిలువరు, ఆదిలాబాద్ ఎంపీని పిలువరు, జస్ట్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. అరవింద్ గారు మీ కూతురు నొడగొట్టిరనే కోపము ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఎత్తుకుపోయి దీన్ని అక్కడనే పోయాలి కదా, నిజాం సాగర్కి వేయాలి కదా నీళ్లు. ఇప్పుడు మేము ఒక నేషనల్ హైవే ప్రాజెక్టుని ప్రారంభిస్తే నరేంద్ర మోడీ గారు లేదా కేంద్ర మంత్రులు గడ్కరీ గారు వచ్చి ప్రారంభిస్తే నేషనల్ హైవే పోయేటువంటి ప్రాంతంలో ఉన్న అందరు ఎంపీలను పిలిచి కార్యక్రమం చేసినాం. నిజామాబాద్కి ఏదో రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుందంటే మా కవితకు వచ్చి సికింద్రాబాద్లో దత్తాత్రేయ గారి పక్కన నిల్చొని ఫోటో దిగుతుంది. గెలిచినటువంటి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి బహుశా ఎంపీలు ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా లేదనే మాట ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. నేనేమంటున్నాను సార్, నేనేమంటున్నాను ఎంపీల పరిధి లోపల లేదా ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలే కదా సస్యశ్యామలం అయ్యేటి. ఇంకా లెక్కేసుకుంటే హైదరాబాద్కు తాగునీళ్ళు ఇస్తున్నాం కదా హైదరాబాద్ ఎంపీలు, సికింద్రాబాద్ ఎంపీ ఉన్నారు ఒకరే ఒకరు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, వారిని పిలవడంలో మీకు ఉన్నటువంటి తప్పేంది? ఇంకా యూ వాంట్ టు ఓపెన్ ద ఇష్యూ, యూ వాంట్ టు కీప్ ఇట్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడగాలనుకున్నప్పుడు మీరు ప్రవర్తించిన ఈ తీరు సరికాదు అంటున్నాం. ఇవ్వలేదు కదా, నాలుగు సంవత్సరాల పాటు ఇవ్వలేదు కదా, ఇప్పుడేమో మీరు జాతీయ హోదా అడుగుతున్నారు కదా పిలవచ్చు కదా అన్నారు. విజయ్ గారు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు అందించలేదు కదా. రెండోసారి చంద్రశేఖర్ రావు గారు కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొన్న నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జాక్ట్ డేట్ కూడా ఇస్తాను మీకు, ప్రొసీడింగ్ కూడా తెచ్చిన నిన్ననే ఢిల్లీ నుంచి, వారం రోజుల క్రితమే కదా ఆల్ క్లియరెన్సెస్ క్లియర్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి సంబంధించి. ఇంకొక మాట ఉంది నాకు చివరికి, రెండు పవర్ ఎక్కువ భారం పడుతుంది అనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి ఒక ఒపీనియన్, దాన్ని పబ్లిక్ డొమైన్ లో చర్చకు పెట్టుంటే బాగుంటుంది అనేది ఒక ప్రభుత్వం నుంచి కాకుండా ప్రతిపక్షాల నుంచి లేదా ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న వాదన. దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం ఇష్టపడతలేదు. ఇవన్నీ కాకుండా రైట్ కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుందంటే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంతంలో గోదావరి గలగల పారాలని కోరుకోవడంలో నాకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎట్లాంటి ఇది ఉంటుందని లేదు. కానీ చివరిగా వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే 147 టీఎంసీలు తెస్తామని చెప్తున్నారు విజయ్ గారు. దానికి కోటి ఎకరాలకు లింక్ లేదు విజయ్ గారు. దయచేసి ఒక టీఎంసీ 10,000 ఎకరాలకు మాత్రమే పొలాలకు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు 147 టీఎంసీలు అంటే మీరు ఇచ్చేది 1,470,000 ఎకరాలకి మాత్రమే ఇవ్వగలుగుతాం అనేది మనం కేటగారికలే చెప్తున్నాం. అయినా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు 45,00,000 ఎకరాలకి కొత్తగా నీళ్ళు ఇవ్వబోతాం అంటున్నారు. అన్న దేవి ప్రసాద్ గారు ఏమంటారు, మేము చెరువుల కింద దీని కింద అంతా కలిపి స్థిరీకరణ చేస్తాం. అందుకనే ప్రజలకి మనము నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట క్లియర్ గా చెప్పారు, 147 టీఎంసీలు వ్యవసాయానికి, 30 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకి, 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకి. 1,470,000 ఎకరాలు కొత్తగా నీళ్ళు వస్తుంది. 1,470,000 ఎకరాలు డివైడెడ్ బై ఇప్పుడు కాస్ట్, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 80,500 కోట్లు చెప్పారు సార్ విజయ్ గారు, పూర్తి అయ్యేసరికి 100,000 కోట్లు అయితే సార్. అది 18,00,000 ఎకరాలు డివైడెడ్ బై 100,000 అంటే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందని మేము పల్లెటూర్లోకి వెళ్ళి వచ్చిన రైతులం కాబట్టి అడుగుతున్నాం సార్. మీ అంత టెక్నాలజీలు, మీ అంత అవగాహన అంటున్నాం. బీజేపీ గత 4-5 రోజుల్లో కూడా చెప్తా ఉంది, పక్కనే నిజామాబాద్ ఎంపీ ఉన్నారు కరీంనగర్. గవర్నమెంట్ కదా వారే చెప్పాలా. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా నిన్న కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసినప్పుడు జాతి మొత్తం టీఆర్ఎస్ పార్టీయే కాదు కదా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన అన్ని పార్టీలు రాష్ట్రాలు. మీరు ఒక మాట వినాలి, ప్రతిపక్షంలో వాళ్ళకి మీరు ఇన్విటేషన్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ కానీ ఎవరికి చేయకుండా మీరు పక్క రాష్ట్రంలో పోయి అక్కడ ముఖ్యమంత్రిని పిలిచారు, ఇంకో రాష్ట్రంలో పిలిచి అక్కడ ముఖ్యమంత్రిని పిలిచారు. మీ ఊళ్ళో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అనేది ఈ నీటికి సంబంధించి ఎవరు వ్యతిరేకం కాదు. అసలు ఈ ప్రాజెక్టునే మొదలు పెట్టడానికి అప్పుడు ప్రయత్నం చేసి దాని పేరు వేరున్నా ఇదే కాళేశ్వరం, అదే ప్రాణహిత చేయవేళ అయినా కానీ పిలవకుండా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు, మేమే చేసాం ఇది, మేమేనంటే మీరు అనే దాని ప్రభుత్వంలో ఈ ప్రతిపక్షం కూడా ఉంది. మీరు ఎందుకు ఇన్విటేషన్ కూడా పంపలేదంటే మేము పంపమంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ప్రధానమంత్రి చేసినప్పుడు, లేకపోతే కేబినెట్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి రెగ్యులర్ గా వెళ్తాయి కదా రొటీన్ గా కూడా ఎక్కడ శాసనసభ పక్షాన్ని పంపలేదని స్టేట్మెంట్ వచ్చింది కదా. ఆయకట్టు ఎందుకు ఇవ్వలేదంటే అది నేనే చేశానని చెప్పాలనేటటువంటి అదొక్కటే వ్యతిరేకం అంతే తప్ప ఈ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం కానీ ఈ నీళ్లు గురించి కానీ దాంట్లో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఎంత
ఇవ్వండి ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఎక్కడికి నీళ్ళు వస్తాయి, ఎక్కడ సరిపోతాయి, మళ్ళీ ఎప్పుడు చేస్తారు, ఇప్పుడే చేయమని కూడా కాదు. ఎంత పని అయింది, ఎంత పొలానికి నీళ్ళు వస్తాయి, ఎక్కడ ఏ ప్రాంతానికి వస్తాయి, అది తెలిస్తే దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతిపక్షాలకే కాదు ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ఉన్నాయి. భాగస్వామ్యం గురించి వచ్చి మెజారిటీ అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అనేటువంటి రకరకాల ఇప్పుడు జాతి ఇప్పుడు రవి గారు అన్నారు సుదీర్ఘంగా పార్లమెంట్ లో వారికి అనుభవం ఉన్నది. జాతికి అంకితం ఇచ్చినటువంటి భారతదేశ ప్రాజెక్టులందరినీ అన్ని ప్రతిపక్షాలని ఇంక్లూడ్ చేసి జాతికి అంకితం చేసినరా చెప్పాలి వాళ్ళే. మళ్ళీ చాలా సార్లు జాతికి అంకితాలు చేశారు ప్రాజెక్టుల మీద, చాలా నర్మదా ప్రాజెక్టు దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ నిన్న విజయ్ గారు అందరి ప్రజాప్రతినిధులు ఎవరిని ఆహ్వానించారు. చాలా ముఖ్యమంత్రి గారు చెప్పిన సైట్ కండిషన్స్ మిగతా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమందిని మాత్రమే పిలుస్తున్నామని వాళ్ళు మొదలే ప్రకటించారు. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రం పిలిచినారు. అక్కడ ఎంపీకి ఆహ్వానం అంది ఉంటుంది అంటే ప్రత్యేకంగా అందరికి కూడా ఆహ్వానాలు అంది ఉంటాయి, అందకపోయేటువంటి సమస్య ఏం లేదు, అందలేదని ఇప్పుడు మీరు చెప్పడం కాదు కదా. వారు వాళ్ళు ప్రకటించాలి, ఇప్పుడు రఘునందన్ గారు అన్నారు చెక్ చేసుకోవాలి. నేనేమంటున్నా ఒకటి విజయ్ చేసినాకనే చెప్పినా సంజయ్ గారికి అయితే ఆహ్వానం అంది ఉంటది రఘు గారు డెఫినెట్ గా అంది ఉంటుంది. 12 గంటలకు బండి సంజయ్ గారే ప్రెస్ మీట్ పెట్టబోతామని ప్రజాప్రతినిధులకు అయితే ఎవరికి కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళం కానీ ఎవరికి కూడా ఏమైంది ఎమ్మెల్యేలకు కానీ ఎవరు కానీ అక్కడ సైట్ కండిషన్స్ దృష్ట్యా ఎవరు రావద్దు. ఇది మనం ప్రారంభించుకుంటున్నాం. అక్కడ సైట్కు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇబ్బందులు ఉన్నాయి, వద్దని చెప్పారు కాబట్టి చాలా లిమిటెడ్గా అక్కడ సభ కూడా పెట్టలేదు, బహిరంగ సభ పెట్టలేదు, ప్రజలను తరలించలేదు, ఏం లేదు. ఒక అఫీషియల్ కార్యక్రమంగా మాత్రమే నడిచింది అది నిన్నంతా కూడా. పార్టీ కార్యక్రమంగా ఏదో పెద్ద పార్టీ కార్యక్రమం నిన్న శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నిన్న కనబడ్డారు. కాబట్టి ఇది మెజారిటీ ప్రజల్ని భాగస్వామ్యం చేయలేదు అనేటువంటి అర్థానికి తావేలేదు. ఎందుకంటే డెఫినెట్గా ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరెవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఆయా ప్రాంతానికి ప్రజాప్రతినిధులు ఉన్నారో చాలా కాలంగా ఎంతమంది 100,000 మంది అనే ఇప్పటికీ ప్రాజెక్టు చూసి ఉంటారు. కాబట్టి దానిలో నిర్మాణం డిపిఆర్కు సంబంధించి ఎక్కడ ఏ గ్రామానికి నీళ్లు పోతాయి, ఎక్కడ ఆయకట్టిస్తాం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉండకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఎట్లా చేస్తారు? ఎందుకు లేదు ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు వస్తాయి, ఎన్ని ఎకరాలు పోతుంది, ఎన్ని ఎకరాలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉత్తర్వు ఇస్తుందా? మరి అటువంటి సంస్థ భారతదేశంలో దానికి సంతృప్తి పడకుండానే పర్యావరణ శాఖ అనుమతిస్తుంది. ఇప్పుడు విజయ్ గారు డిపిఆర్ రాసుకునేది మీ లాకర్ లో పెట్టుకోవడానికి కాదు. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ ఫర్ ద పబ్లిక్, వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. దేవిప్రసాద్ గారు చెప్పాలి, ఒకవేళ మాకు చదువు రాదు కంప్యూటర్ రాదు అంటే అన్న ఒక సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసుకుని రా, దాని మీద ఇదే టీవీ ఫైవ్లో మేము చర్చకు సిద్ధం అనుకున్నాం. పోనీ మీ టీఆర్ఎస్ నాయకులైనా డిపిఆర్ని చదివినరా అన్న, నువ్వు మెదక్ జిల్లా ఉన్నవి, అక్కడ కొండ పోచమ్మ సాగర్ వస్తుంది, మల్లన్న సాగర్ వస్తుంది, రంగనాయకుల ప్రాజెక్టు వస్తుంది, వీటి మూడింటి మీద నీ దగ్గర డిపిఆర్ ఉంటే తీసుకుని రా దేవిప్రసాద్ అన్న నేను అడుగుతున్నా. డిపిఆర్ లేకుండా అనుమతులు ఇచ్చినామని మేము చెప్పట్లేదు. రాసుకునే దాన్ని కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అని పైన రాసి సీక్రెట్గా లాకర్లో పెట్టుకోవడానికి మాత్రమే మేము ఇగో మెజారిటీ ప్రజల ఆమోదయోగ్యంగా ఎందుకు లేదంటున్నాం, మెజారిటీ ప్రజల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరంటే, విజయ్ గారు మీ దగ్గర డిపిఆర్ ఉంటే మాకు కాపీ ఇవ్వండి, సాయంత్రం మేము చర్చకు వస్తాం, ఇది మేము అడుగుతున్నాం. డిపిఆర్ మా నలుగురికే పరిమితము, లేదా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకే, లేదా నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తాము, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఫైల్ చూసేటువంటి అధికారి దగ్గరనే ఉంటుంది, బయట ఎవరికి ఇవ్వము అని అంటే దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అనేదే మా ఆరోపణ. మెజారిటీ ప్రజల ఆమోదం అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? ఏంది పారదర్శకతనే కదా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మొదటి నుంచి చెప్పినటువంటి అంశం ఏంది? మేము అన్ని విషయాలు పారదర్శకంగానే ఉండాలనుకుంటున్నాము అన్నారు. అరే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే పోనీ దేవిప్రసాద్ అన్న లెటర్ మీద మా మెదక్ జిల్లా సిద్దిపేట కలెక్టర్ గారికి పెట్టి అందులో ఏముంటుందని దాని గురించి అంత స్ట్రెస్ చేస్తాను నేను. అదే దాంట్లో ఒక ప్రశ్న సార్, మంచి ప్రశ్న. మిషన్ భగీరథ మంచి మాటకు వచ్చి ఫెయిర్ గా మాట్లాడుకుంటే మిషన్ భగీరథ అంశంలో కూడా ఈ చర్చకు వచ్చింది. చాలా కాలం పాటు డిపిఆర్ ఏది డిపిఆర్ అని, ఆ డిపిఆర్ లో ఉన్న అంశాలు ఏంటంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు కాబట్టి మీరు రీపే ఎలా చేస్తారన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి
మేము ఛార్జీ వసూలు చేస్తాం, ఆ మేరకు మీకు డబ్బులు వైబిలిటీ అవుతుందనే మాట పెట్టారు కాబట్టి అది ఒక 6 నెలల్లో 1 ఇయర్ దాని గురించి చర్చ జరిగింది. తర్వాత ఐ థింక్ టీఆర్ఎస్ ఓపెన్ అయింది, ఎస్ మేము దాంట్లో పెట్టాము కానీ మేమైతే ప్రజల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయము అనే మాట వచ్చింది. అట్లానే డిపిఆర్ అంశంలో బ్యాంకులకు లోన్ల విషయంలో రకరకాలుగా షరతులో లేకపోతే పెట్టుంటారు, అవి బయటకు రావాలని మీరు అనేది ఏం జరుగుతుందని మీరు. అది కాకుండా ఇంకొక ప్రశ్న, ఇప్పుడు సిద్దిపేట జిల్లా ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది. ఇంతకు ముందు పర్ డే 2 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి చెప్పారు, భూసేకరణ జరిగింది విజయ్ గారు, అయిపోయింది. ఇక మా భూములు గోవు అని చెప్పి ఆ భూములు కోల్పోయినటువంటి రైతులు మళ్ళీ కొత్తగా వచ్చి కాలువల చుట్టూ ఇక్కడక్కడ భూములు కొనుక్కున్నారు విజయ్ గారు. ఇలా కొత్తగా ప్రభుత్వం ఇంకొక మాట తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకొక టీఎంసీని మళ్ళీ ఎత్తిపోస్తాము, అది 200 మీటర్ల వెడల్పు కాలువ ఉంటుంది అని చెప్పి సిద్దిపేటలో బలవంతంగా కలెక్టర్ గారు తమకు నచ్చిన కలెక్టర్ గారిని మళ్ళీ తెచ్చి పోస్టింగ్ ఇచ్చి తీసుకొని బలవంతంగా ఇప్పుడు ఇంకో టీఎంసీ కోసమని రోజు సర్వే చేస్తామని వస్తే రైతులు ఏడుస్తా ఉన్నారు. గత నెల రోజుల నుంచి సిద్దిపేట మా దేవిప్రసాద్ అన్న చిన్నకోడూరు మండలంలో రైతులు ప్రతి గ్రామంలో సామూహికంగా ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ఎంపీడీసీలు సర్పంచ్లు అక్కడ ధర్నాలలో దిగుతా ఉన్నారు. ఇగో ఇది డిపిఆర్ అన్ని కొండపోచమ్మ మల్లన్న సాగర్ సార్, ఇప్పుడు ఇప్పుడు రఘునందన్ గారు డిపిఆర్ పెట్టాలి డిపిఆర్ ఇవ్వాలి దానిలో ఎవరికేమి ఆబ్జెక్షన్ లేదు. డిపిఆర్ లో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు రకరకాల ప్రొజెక్షన్స్, ఇప్పుడు మీ దగ్గరకు నేను అప్పుకు వస్తా విజయ్ గారు, ఒక 50 లక్షలు అప్పు తీసుకోవాలి, ఈ 50 లక్షలను ఎట్లా రిపే చేస్తామని చెప్పి కన్విన్సింగ్ మెథడ్ లో నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా కొంత వేరే చెప్పాల్సినటువంటి పని కూడా ఉంటుంది. సీక్రెట్ ఏం కాదు, అది ఓపెనే రఘు గారు రఘునందన్ గారు అది ఓపెనే. ఇప్పుడు నేను ఏమంటారా, కన్విన్సింగ్ మెథడ్ లో చాలా విషయాలు చెప్పండి, ఆ విషయాలు మీరు సూక్ష్మం చేసి ఇగో ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ఇప్పటికే అనేక రకాల వాటి మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు, రకరకాల పద్ధతులు పెట్టుకున్నారు. అంటే ప్రాజెక్టుల నిర్మాణం మేము అడ్డుకోము అని చెప్తూనే ప్రాజెక్టులు కావాలని చెప్తున్నాను. రైతుల ముందు చెప్పకుంటే మీ ఏమన్నా మన ఇంట్లో చెప్పుకుంటున్నామా, డెఫినెట్ గా అందరు చూస్తారు. ఒకటి విజయ్ గారు, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కింద అయినా రైతుల పైన ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ కన్నీళ్ళు ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఉంటాయి. ఎవరైనా ఊరిని విడిచిపోవాలంటే అటాచ్మెంట్కు సంబంధించిన అంశం, ఒక చిన్న జంతువు పోవాలని అటాచ్మెంట్ ఉంటుంది, ప్రజలకు ఎందుకు ఉండదు. డెఫినెట్గా భూమి పోతున్నప్పుడు బాధపడతారు, వస్త్రే బాధ లేదు సంతోషంగా ఇస్తున్నారని మేమేమైనా చెప్పదలుచుకున్నా, విశాల ప్రయోజనాల కోసం రైతులు తమకున్నటువంటి అరెకరాన్ని సంతోషంగా ఎవరో 110 మంది ఇస్తారు, 90 మంది బాధతోనే ఇస్తారు, ఏ ల్యాండ్ ఎక్వేషన్లో కూడా ఎవరు సంతోషంగా ఉండరు. కానీ విశాల ప్రయోజనాల దృష్ట్యా ల్యాండ్ అవసరమా లేదా అనేది ఇవాళ చర్చ జరగాలి కదా. డెఫినెట్ గా ఒక మాట చెప్పు, నేను అన్నట్టుగా ప్రాజెక్ట్ లో నీళ్లు వస్తున్నాయి కదా అంటే అనేది డిపిఆర్ కావాలా మీకు నీళ్లు కావాలని అడుగుతున్నారు. ఇవాళ మీ డిపిఆర్ ఒక కేసీఆర్ గారికి వాళ్ళ క్యాబినెట్ కు టిఆర్ఎస్ పార్టీకో సంబంధించింది కాదు. ఇవాళ వినండి అమ్మా, మీరు మేము కూడా మీలాగనే నేనేమంటున్నాను, ఈ డిపిఆర్ అప్పుడు ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, మీరు కూడా ఎందుకు చెప్తున్నావు అంటే మీరు తెచ్చే ప్రతి పైసా మీరు కాదు కట్టాల్సింది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నెత్తి మీద పాపులేషన్ మీద ఆ లోన్ మించి ఎవరు ఎంతెంత కట్టాలో ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా, వాడికి తెలియకుండా ఆ వ్యక్తికి తెలియకుండా మేమే మీ తరపున అప్పు తెస్తాం మేమే అంటే నువ్వేం చేస్తావు, నువ్వు ఇవాళ ఉంటారే పోతావు, కట్టాల్సింది వాళ్ళు కదా, వాళ్ళకి తెలియాలి కదా. ఒకవేళ అసలు మామూలుగా ప్రజాస్వామ్యంలో నీకోసమే ఇల్లు కడుతున్నాను, నీకోసమే నీళ్లు తెస్తున్నాను, నీకే మంచి నీళ్ళు ఎత్తున్నానంటే ఆడికి ఇష్టం లేకపోతే చంపేస్తారా వేరే దగ్గర, అది వేరే రకంగా చేసినట్టు మంది ప్రజాస్వామ్యం కదా. కనీసం వాళ్ళకి తెలియాల, ప్రతిపక్షాలకు కూడా తెలియాల, ఎందుకు తెలియాల, అసెంబ్లీలో మాట్లాడాల. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమై మీరు డిపిఆర్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మేము ఎంత అడిగినా ఇవ్వటం లేదని. ఎందుకు ఇవ్వటం లేదంటే మీరు చెప్పే కారణం ఏమన్నా ఇది ఉందా, మేము ఏదో ఏదో చెప్పి అక్కడ అప్పు తీసుకొస్తాం. ఇది మీ 10 ఎకరాల భూమిలో
మీ ఇష్టం వచ్చినట్టు కుంట తవ్వుకొని దాంట్లో నీళ్లు తీసుకొని మేము వేసుకుంటుంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదంటే పర్వాలేదు. మీరు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికల ద్వారా సీఎం అయ్యారు. మీరు మా భూమిలే వారించుకుంటున్నారు. నా భూమి కాదు, ప్రజల భూమి. ప్రజల మీద లబ్ధిదారులు కూడా తెలంగాణ ప్రాంతం కాదంటే లేదు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. లబ్ధిదారుల మీద అప్పు ఉంటుంది, వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఏమొస్తుంది, ఎక్కడ పోతున్నాయని చెప్పేదానికి నీ డిపిఆర్ అథారిటీ అటు ఒక ఇది, దాన్ని ఎందుకు చూపించడం లేదంటే దాని వల్ల ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిపిఆర్ లో ఏముంటుంది? ఎక్కడెక్కడికి నీళ్లు వస్తాయి, ఎక్కడెక్కడికి వెళతాయి, ఎక్కడ రిజర్వేయర్లు కడతారు, అదంతా కూడా క్లియర్ పిక్చర్ ఉంది. ఎవరు ఇచ్చారు? యు వాంట్ టు నో? ఎవరు చెప్పాలా? డిపిఆర్ లో కదా అక్కడ ఈ రిజర్వాయర్ ఉంది, ఇక్కడ నుంచి నీళ్లు ఎక్కడికి వస్తాయి, అటు ఎక్కడ పోతాయి, ఇటు ఎక్కడ పోతాయి, ఎంత అప్పు తీసుకుంటున్నారు, ఈ అప్పు వల్ల మన ఎకరాలు మనం రేపు ఏ రకంగా అవుతుంది, దీనికి కరెంట్ ఎంత అవసరం ఉంటుంది, ఈ కరెంట్ ఇవ్వగలుగుతారా లేదా, అది ఆయన కన్విన్స్ చేయండి. మీరు ఇస్తారని చెప్తున్నారు, ఓకే ఇవ్వండి. అక్కడ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అక్కడ కరెంటు కూడా ఉత్పత్తి చేస్తున్నాం, దీంట్లో నుంచి వస్తుందని చెప్పండి, మాకేం పెంచుతుంది. కానీ మీ మంచి కోసం ఏం చేస్తున్నాను అంటే అది రాజులు చేశారు, ఇది ఇప్పుడు ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఎన్నికైన ముఖ్యమంత్రులు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లో నువ్వు ఏ ప్రజల కోసం అయితే చేస్తున్నావో ఆ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే అసెంబ్లీలో ఎందుకు ఇంత సైన్ అసలు కేసీఆర్ గారి లెక్క ప్రకారం అసెంబ్లీ ఎందుకు అన్నట్టు అయిపోయింది. నేనే మీకోసం చేస్తున్నాను. ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎట్లా వాటర్ వెళ్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి పబ్లిక్ డొమైన్ లో, బహిరంగంగా కనపడుతుంది. మీరు పర్టికులర్ డాక్యుమెంట్ అడుగుతా ఉన్నారు, బట్ పవర్ ఎక్కడ ఎంత అవసరం అవుతుందో అందరూ మాట్లాడుతారు. 7000 మెగావాట్లు కావాలి. ఇప్పుడు అసలు తెలంగాణ మొత్తం ఎంత వాడుతుందో అంత పవర్ రేపు పొద్దున మనకు అవసరం అవుతుంది, ఎక్కడి నుంచి తెస్తారన్నప్పుడు మేము చేస్తున్నామని ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఒక అంశం ఏంటంటే ఏంటి, ఏదో ఉంది దాంట్లో అది బయట పెట్టాలని కోరుకోవడం తప్ప అకౌంటబిలిటీ గురించా, లేకపోతే వ్యయానికి సంబంధించినటువంటి లెక్కల, లేదంటే మీరు అనేది ఒకటి టీఎంసీ పెరుగుతుందేమో అని ఒక్కోసారి సందర్భాన్ని బట్టి దాన్ని సాగర్ యొక్క రిజర్వేయర్ యొక్క కెపాసిటీ పెంచే ఆలోచన చేసినప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఒప్పుకుంటేనే అవుతుంది, కాకపోతే కాదు కదా. అది ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కాదు కదా విజయ్ గారు, ఇవన్నీ ప్రజలతో చర్చించాల్సినవి, ప్రజాప్రతినిధులతో చర్చించాల్సినవి కదా. దానికే కదా మీరు వాడినటువంటి పదం పారదర్శకత అనేటువంటి పదం వాడినారు. మీరు చెప్పినటువంటి పారదర్శకతని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఇట్లా ఎందుకు దాచిపెడుతున్నారు, ఇట్లా ఓపెన్గా పెట్టండి అంటున్నాం. డిపిఆర్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందా కాదా విజయ్ గారు? ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ దేశంలో? దేశ రక్షణకు సంబంధించిన అంశాలు మినహా మిగతా అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని అడుగుతున్నాము. మీరు ఇచ్చినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఏ ప్రజల కోసమైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని మీరు ఇంత గొప్పగా చెప్తున్నారో, ఆ ప్రజలు అడుగుతున్నారో, ఆ ప్రజలలో ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యం విజయ్ గారు. మేమేం బయట దేశంకెళ్ళి అంతరిక్షంకెళ్ళి వచ్చి మాకు డిపిఆర్ ఏంది, మేము కొంచెం చంద్రమండలం మీద ఇంకో ప్రాజెక్ట్ కడతామని అడుగుతామంటే అనుమానము. ఏదో ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా, ఏదో అనేది ఎందుకు దాచిపెడుతుండ్రు? సరే లోన్ తెచ్చుకుర్రు, ప్రాజెక్ట్ ఓపెన్ అయింది, ఈ రోజన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అంత కాన్ఫిడెన్స్ లేదు విజయ్ గారు. దేశమంతా పిలుస్తా అంటున్నారు, ప్రపంచంలో గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడుతుంది అని చెప్తున్నారు. అంత గొప్ప ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ ఇవ్వమని అడగడం తప్పైతే అడగడం మానేస్తాం. మేము పారదర్శకంగా లేము, మేము అన్ని కాన్ఫిడెన్షియల్ అనే చేసుకుంటాం, మేము చేసిందే రైట్ అని మీరు చెప్పదలుచుకుంటే మీరు అడగకండి, నేను ఒక జీవో ఇవ్వండి, నేను నోరు మూసుకొని ఉంటామా, దాన్ని ఇంకేం చేస్తామనే చేస్తాను తర్వాత. మొదటి నుంచి కూడా ఎందుకంటే ఒకటే ఒక ప్రాబ్లం ఎక్కడొచ్చింది విజయ్ గారు అంటే, ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ విషయం లోపల మాకు ప్రతిపక్షాలుగా మాకు 100 అనుమానాలు కనబడతా ఉన్నాయి. మొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, నిన్న పూజ కార్యక్రమానికి వచ్చేసరికి 80,500 కోట్లు అన్నారు. ఇప్పుడు దాంట్లో 15 నుంచి 20% పూర్తి అయిందని మేము అంటున్నాం. అసలు ఎంత పూర్తి అయిందని తెలియాలంటే డిపిఆర్ ఉండాలి కదా సార్? ఏం కడతామని చెప్పారు మీరు దీంట్లో ప్రాజెక్ట్ లోపల కడతామని చెప్పినప్పుడు 147 టీఎంసీలు తీసుకోవడానికి మేము 19 పంపింగ్ హౌజులు కడతామన్నారు. ఇలాంటికి పూర్తి అయినాయి ఎక్కడ? కట్టేటువంటి పంపింగ్ హౌజులు ఎక్కడ? ఆ పంపింగ్ హౌజుల నిర్మాణాన్ని ఎవరికి ఇచ్చారు? సార్ విజయ్ గారు, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు ఇట్లా డిబేట్కి వచ్చినటువంటి పెద్దలు ఏం చెప్పారంటే, 4 సంవత్సరాలు ఆ మెగా ఇంజనీరింగ్ అనేటువంటి సంస్థనో లేదా నవయుగనో వాటెవర్ ద కాంట్రాక్టర్ ఆయన్నే పూర్తిగా ఇది మెయింటెనెన్స్ చేస్తాడని చెప్పిండ్రు. 0 బరువు అండి, రైతుల మీద రూపాయి బరువు వేయమండి అని చెప్పిండు. మరి నాదొకటే సూటి ప్రశ్న సార్, ఒక మోటార్ తెచ్చాడు పెట్టిరు విజయ్ గారు, దానికి డ్రై రన్ చేసేయాల్సిన బాధ్యత ఎవరిది సార్? కంపెనీ ఆయనది కాదా? 4 ఏళ్ళు గ్యారంటీ ఉన్నప్పుడు కంపెనీ అయినా కదా డ్రై రన్ చేయాలి, తర్వాత అది నీళ్లు పోతుందా లేదా వెట్ రన్ చేస్తామన్నారు.
ఇవన్నీ మళ్ళీ ఐఏఎస్ల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలను పంపించి ప్రజాధనం ఎందుకు ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ మా ప్రశ్న. దీని వెనకాల ఉన్న లాజిక్ ఏదో డిపిఆర్ అంటే వాళ్ళు చేయలేదు అది సార్. ఇప్పుడు డ్రై రన్ చేయడానికి మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పోయి అక్కడ ఖర్చు ఎవరు పెడుతున్నారో కూడా అడగాల్సిన అవసరం ఉందా లేదా? డ్రై రన్ ఇప్పుడు మోటార్ తెచ్చి ఏ ఖర్చు మీరు అనేది నాయకులందరూ పోయిన ఖర్చు మీరు చెప్పేది సార్? అట్లాంటి 100 ఖర్చులు చెప్పాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పేరిట ఒప్పందాల ప్రకారం కాంట్రాక్టర్ చేస్తున్నాడా? ఆయనకు అవుట్ ఆఫ్ ద వే జరుగుతుందా? అందులో వైట్ ఎంత బ్లాక్ ఎంత? మీరు చేస్తున్న తప్పులు ఎంత? మా దగ్గర 100 విషయాలు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు డ్రై రన్ మీరు చెప్తున్న కొన్ని అంశాలు డిపిఆర్ లో ఉండవు సార్. అందులో ఒక లైన్ ఉంటుంది సార్, అందులో ఒక లైన్ ఏముంది? 4 సంవత్సరాలు ఒక్క పైసా ప్రభుత్వ ఖర్చు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి నిర్వహణను ఆ ఇంజనీరింగ్ సంస్థ అని రాసిన మాట అంచనాలు పెరగడం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి సామర్థ్యం కంటే కూడా ఇలా రిజర్వాయర్ల సామర్థ్యం ఒక దగ్గర పెరిగింది, ఒక దగ్గర జరిగింది. అలైన్మెంట్ కు సంబంధించినటువంటి వాటిల్లో, టనల్ కు సంబంధించినటువంటి డిస్టెన్స్లలో, వీటన్నిటిలో అది పెరుగుతూనే ఎస్టిమేషన్ పెరుగుతుంది. రెగ్యులర్ గా ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ వస్తుంది ఎవరి ఇయర్. ఎవరి ఇయర్ రేట్లు పెరిగేటువంటి ఎస్కలేషన్ వేరే ఉంటుంది. ల్యాండ్ అక్యుయేషన్ కు సంబంధించినటువంటి గతంలో పెట్టినటువంటి ల్యాండ్ అక్యుయేషన్ రేట్ కు ఇప్పుడు ప్రాజెక్టులు ఏం చేస్తారంటే, మొదలు అనుమతులు రావడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడానికి ఎకరానికి 2 లక్షలని పెడతారు. ఎందుకంటే ఎక్కువ అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాదు. యాక్చువల్ వాళ్ళకి పేమెంట్ చేసేది 12 లక్షలు అయింది అనుకోండి, రివైజ్ ఎస్టిమేట్ లో ఈ 12 లక్షలు ఇంక్లూడ్ అవుతాయి. క్వాంటిటీస్ కు సంబంధించి కూడా అంతే. కాబట్టి నేను ఏమంటున్నా, ఎస్కలేషన్ అనేటువంటిది డెఫినెట్ గా ప్రతి ప్రాజెక్ట్ లో ఉండే, ఎస్కలేషన్ లేని ప్రాజెక్ట్ భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ చూపించమనండి. నేను ఛాలెంజ్ చెప్తున్నా విజయ్ గారు, ఎస్కలేషన్ లేకుండా ప్రాజెక్ట్ కట్టినటువంటి చాలా అరుదుగా తక్కువ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఎస్కలేషన్ అనేటువంటిది ఆయా సాంకేతిక విషయాలను బట్టి పెరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. రెండవది ఇలా డిపిఆర్, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మేము జడ్పీ సభ్యులందరూ కూడా ప్రాజెక్ట్ చూడడానికి పోయినప్పుడు ఆ ఇంజనీర్లను వాళ్ళు అనేక ప్రశ్నలు వేసారు. కూర్చున్నాం, వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు మొత్తంగా కూడా డాక్యుమెంట్ తెచ్చిచ్చారు అందరికి. మేము కూర్చున్నటువంటి 50 మందికి ఇగో ప్రాజెక్ట్ ఎట్లా ఎక్కడెక్కడికి ఎక్కడ ఏ లింక్ 1 ఎటు పోతుంది, లింక్ 2 ఎటు పోతుంది, లింక్ 3 ఎటు పోతుంది, సైలెంట్ ఫ్యూచర్ అందిస్తారు. విజయ్ గారు కావడానికి సర్టిఫికెట్ రూపంలో ఉండేది వేరు. మీరు ఒక్క మాట, నేనేమంటున్నానంటే మీరు చెప్పిన ఎస్కలేషన్ కి మేము వ్యతిరేకం చేయటంలా, దాని రీజనింగ్ అడుగుతున్నాం. మీరు ఏమి చెప్తున్నారు? ప్రతి చోట చెప్తున్నాం మేము 10 రూపాయల వస్తువు 100 రూపాయలు అయిందని మీరు చెప్తే ఎట్లయింది మార్కెట్ లో అది 20 రూపాయలు అయింది కదా అని అడగటానికి నువ్వు నాకు బేస్ నీ డిపిఆర్ ఇవ్వండి. ఎస్టిమేట్ చూడండి. అరే మీ ఎస్టిమేట్ అంటే నువ్వేం చెప్తున్నావు అని చెప్తే దాని మీద పెరిగిందని తెలియడానికి మాకు కావాల్సిందని ఎవరితో కూర్చోవాలి? అసలు మీరు పిలవటం లేదు. వాస్తవాలు బయటకు వస్తాయని కాంగ్రెస్. ఏమంటున్నాను, ఇప్పటికైనా మీరు ఎందుకు డిపిఆర్ ను పంపించారు? అందరికి ఇవ్వండి. దాంట్లో ఒక మాట మీరు అన్నారు కదా, నీళ్లు పారటం దీనికి ఏమి వ్యతిరేకమేం కాదు, కేవలం డిపిఆర్ ఒకటి బయట పెట్టాలని అంటాం. డిపిఆర్ పెట్టాలి మమ్మల్ని కూడా, ప్రజలతో పాటు కాన్ఫిడెన్స్ లో తెలంగాణ వాళ్ళని, తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అపోజిషన్ ఉంటది, తెలంగాణలో రూలింగ్ ఉంటుంది. ఇది లేకుండా చేస్తే ఇది సొంత. వెల్కమ్ బ్యాక్ మల్రావు గారు. మల్రావు గారు, నిన్న తెలుగుదేశం పార్టీ చేసిన 4 రాజ్యసభ సభ్యులు పార్టీ మారటం, దాన్ని విలీనం కింద తీసుకోమంటాం, విలీనాన్ని ఆమోదించడం, అంత ప్రక్రియ అంతా కూడా వితిన్ 48 అవర్స్లో జరిగిపోయినాయి. సరే, మనం తెలంగాణలో రోజుల తరబడి చర్చలు జరుపుతూ ఉన్నాం విలీనం. ఇక్కడ మనకి తెలుగుదేశం శాసనసభ పక్ష విలీనం జరిగింది, తెలుగుదేశం శాసన మండలి జరిగింది, ఇప్పుడు ఇక్కడ నిన్న కాంగ్రెస్ శాసనసభలో జరిగింది, శాసన మండలిలో జరిగినాయి. 2 పార్టీలవి 2 హౌజుల్లో కూడా విలీనాల ప్రక్రియ జరిగింది. బహుశా దేశంలో ఈ విలీనం, ఈ టైప్ ఆఫ్ ప్రక్రియ అనేది ఇక్కడే జరిగింది, స్టార్ట్ అయింది. బట్ కేంద్రంలో కూడా దీని ఒరవడి కొనసాగింది. బట్ నిన్న ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీళ్ళ మీద అనర్హత పెట్టివేయాలని చెప్పి రాజ్యసభ వర్గాలను అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీని కిందకు వర్తించదు, ఇది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధంగానే ఉంది, 2/3 అనేటువంటి ఒక కామెంట్ వస్తూ ఉంది. సరే, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ విలీనం కావాలి తప్ప శాసనసభ పక్షం విలీనం అనే మాట లేదనే వాళ్ళు కొంతమంది, కాదు చట్టంలో అట్లా లేదనేది అంబిగ్యూటీ ఉందని, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 10 ప్రకారం ఈ విలీనం జరగవచ్చు అనేది
మేము కూడా షెడ్యూల్ చదివాము. కొంత క్లారిటీ మాకు ఉంది ఏంటంటే, ఒక పార్టీ నుంచి 2/3 మెంబర్స్ బయటికి పోయినప్పుడు వాళ్ళని ఒక ప్రత్యేక గ్రూప్గా ఆ గెలిచొచ్చిన పార్టీకి సపరేట్గా కూర్చోవచ్చు అనేది ఒకటి, అది కాకుండా ఇంకో పార్టీతోని వాళ్ళు మెర్జ్ కావచ్చు అని కూడా ఆ 10 షెడ్యూల్లో రాశారు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఇవాళ వీళ్ళు కూర్చునేది మెర్జ్ అయ్యేటటువంటి పార్టీకి ఆ పార్టీ మొత్తం ఇక్కడ మెర్జ్ అయినట్టు వీళ్ళు రాసిచ్చారు, దానికి వ్యతిరేకంగా చెప్తున్నాం. ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి 4 ఎంపీలు, మేము మా పార్టీ అంతా మేము మెజార్టీ ఉన్నాం, మా పార్టీని అంతా దీంట్లో మెర్జ్ చేయండి అని వారికి లెటర్ ఇస్తే దాన్ని వీరు ఒప్పుకొని చేసినట్టు చేస్తున్నారు. అది కాదు, వాళ్ళకు గ్రూప్గా కూర్చోనండి, ఆ గ్రూప్ దాంట్లో మెర్జ్ అయినా పర్వాలేదు, అంతేగాని ఆ పార్టీ దాంట్లో మెర్జ్ అయినట్టు ఆ 10th షెడ్యూల్లో ఎక్కడ లేదు. ఇది రాజకీయంగా ఇన్స్టెబిలిటీయే కాకుండా అవకాశవాదాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకునే పరిస్థితి వాళ్ళ అన్ని పార్టీల్లో వచ్చింది. నిన్న మొన్నటి దాకా బీజేపీ, మాది ఒక ప్రత్యేక పార్టీ, మాకు సిద్ధాంతం ఉంది, మా సిద్ధాంతం ఉంటుంది, ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని వాడిద్ది లేకపోతే ఇంకో పార్టీ వాడిద్ది అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఒక్కరోజులో మధ్యాహ్నం వాళ్ళు ఆలోచించారు, అక్కడ పోయి లెటర్ ఇచ్చారు, మళ్ళీ వచ్చారు, కన్వోల్ వేసుకున్నారు, మళ్ళీ పోయి లెటర్ ఇచ్చారు లద్దా గారు, అది ఆయన ఒప్పుకున్నారు. ఈయన వాళ్ళు బీజేపీ మెంబర్స్ నిన్నటిదాకా వెబ్సైట్లో మార్చేశారు, ముందు బీజేపీ మెంబర్స్ అని చదువుకోండి అని చెప్పి పంపిస్తే, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మీరేమి పని చేసినా మీరే పర్సెప్షన్లో ఉన్నారో ఆ పర్సెప్షన్ ప్రజలకు ముందు అర్థమయ్యేటట్టు చెప్పి చేయండి. మీరేమంటారు ఇక్కడ చేరారు అక్కడ చేరారు అని, ఇక్కడ చేస్తే మీరు చేస్తారా? మీరు ఇవాళ అటువంటిది జరగకూడదని నిన్న మొన్నటి దాకా బీజేపీ వాళ్ళు ఇక్కడ చేసినటువంటి నిర్ణయం మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, ఇక్కడ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ. ఇది ప్రజాస్వామ్యానికి కానీ మన రాజ్యాంగ స్ఫూర్తికి కానీ వ్యతిరేకంగా ఉంది. రఘునందన్ గారు, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు రవి గారు అన్నారు, తెలంగాణలో జరిగినటువంటి ప్రక్రియ మీద బీజేపీ కూడా విమర్శలు చేసింది సరికాదని, అటువంటి దాన్నే కొనసాగించింది అనేది వెంకయ్యనాయుడు గారి మీద గతంలో శరద్ యాదవ్ని వీళ్ళందరినీ కూడా చేసినప్పుడు పెద్ద చర్చ జరిగింది, ఆయన కూడా చాలా సీరియస్గా టేకప్ చేశారు, ఏదైనా ఫిరాయింపుకు సంబంధించి ఒక ఫిర్యాదు వస్తే 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలనే మాట చెప్పారు ఆయన. ఆ నేపథ్యంలో నిన్న మొన్న కూడా మాట్లాడుతూ వస్తున్నారు, బట్ దీన్ని డిఫరెంట్గా చూడాలి అనేది నేను రాజ్యసభ సెక్రటరియేట్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సరే, ఈ 2/3 విషయంలో దీని మీద మీ సమక్షంలో మనం చాలాసార్లు చర్చలు చేశాము, దాని మీద ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, హైకోర్టులో మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలో, ఒకసారి దీని మీద టీడీపీ ఎట్లా లీడ్ చేస్తో తెలియదు, బట్ ఏంటి అక్కడ నిజంగానే ఆ సందిగ్ధత అనేది ఉందా, లేకపోతే పార్టీలు ప్రభుత్వాలు కానివ్వండి తమకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటా ఉన్నాయి అనేది? ఏడ సందిగ్ధత లేదు. భారత రాజ్యాంగం 10th షెడ్యూల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్సర్ట్ చేసింది కొత్తగా, 10th షెడ్యూల్ ఇంతకుముందు లేదు. దాంట్లో ఇన్సర్ట్ చేసిన రోజు నాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి పని, 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే 1/3 ఆఫ్ ద మెంబర్స్ పోతే వాళ్ళను డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇది రాజీవ్ గాంధీ గారు 10th షెడ్యూల్లో 2nd సబ్ క్లాస్లో పెట్టినటువంటి అంశము. తర్వాత దానికి 2003లో వాజ్పేయి గారు అమెండ్మెంట్ చేసినారు, 1/3 వెళ్ళిపోతారు అంటే తొందరగా పోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని 2/3 పెంచుదామని చూసినారు. 2/3 కానీ పెంచినప్పుడు సబ్ క్లాస్ 4లో చెప్తారు అక్కడ కేటగారికల్గా, ఒక పార్టీ గుర్తు మీద ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డిస్క్వాలిఫై కావద్దు అని అనుకుంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ దే కెన్ సిట్ సెపరేట్లీ యాజ్ ఎ సెపరేట్ గ్రూప్ ఆర్ దే కెన్ మెర్జ్ విత్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఇది ఇంగ్లీష్లో డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ ఏ డిఫెక్షన్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్ అని భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 10లో సబ్ క్లాస్ 2లో సబ్ క్లాస్ 4లో భారత రాజ్యాంగంలో జరిగినటువంటి మార్పుల వల్ల రాసిపెట్టినరు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది మెర్జింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కదా, పొలిటికల్ పార్టీ కాదు, గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ దోస్ హూ హావ్ ఎలెక్టెడ్. చూడండి, ఒక చోట చదివానా, ది ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అనే పదం ఒకటి వాడతారు పర్టికులర్ గా, చూడండి, ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ షెల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్. ఒకటే నేను చదువుతాను, ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అనే పదం ఉంటుందా లేదా చెప్పండి. అదే చదువుతున్నాను, డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ ఏ మెర్జర్, నేను చెప్తాను సబ్ క్లాస్ 4 మీకు ఫార్వర్డ్ చేస్తాను చదివి, అదే 2లోనే సబ్ క్లాస్ 4 ఇది. దాంట్లో ఏమంటాడు, ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ షెల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ సబ్ సెక్షన్ పారాగ్రాఫ్ 1 ఆఫ్ పారాగ్రాఫ్ 2. Where is original political party merges with another political party? Yes. And he claims that he and any other members of that original political party becomes a separate group. ఇక్కడ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా వారిని ఎక్కడ ఉందంటే ద ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అంటున్నారు కాబట్టి దట్ మీన్స్ నాట్ లెజిస్లేచర్ పార్టీ, దట్ మీన్స్ ఏ పొలిటికల్ పార్టీ.
అంటే పార్టీ విలీనం కావాలి. శాసనసభలో అనుకున్నాం ఇలాంటి ప్రక్రియలో జరిగింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగింది. ఒరిజినల్ పొలిటికల్ పార్టీ కంప్లీట్గా విలీనమైంది. బట్ ఇక్కడ ఏంటంటే అది శాసనసభా పక్షం లోక్సభ పక్షానికి కూడా అది యాజ్ ఇట్ ఈస్గా అప్లికబుల్ అవుతుందా, లేదంటే ఒరిజినల్గా టోటల్ పొలిటికల్ పార్టీయే మెర్జ్ అయినప్పుడు లెజిస్లేచర్ పార్టీలో 2/3 వచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్టెన్స్ వస్తుంది. వాళ్ళు కాదని ఎవరన్నా కనుక 2/3 కాదని ఇంకెవరన్నా మేము విడిగా ఉంటామని అనుకుంటే వాళ్ళు విడిగా ఉండిపోవచ్చు అంటానికి వచ్చినటువంటి తీర్మానం అనేది అదొక జరుగుతా. నేను మీకు కేటగారికల్గా చెప్పదలుచుకున్నా, ఇంత అంతా ఒకళ్ళు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, సరే చర్చలో కూర్చున్న వాళ్ళకి తెలియదు, రాజకీయ నాయకులకు తెలియదు అని అనుకుందాం ఒక్క నిమిషానికి. కాంగ్రెస్ సభాపక్షం విలీనమైనప్పుడు, తెలుగుదేశం సభాపక్షము శాసనమండలిలో శాసనసభలో విలీనమైనప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవంత్ రెడ్డి గారు, పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులు, పెద్ద పెద్ద హైకోర్టు సుప్రీంకోర్టు వకీళ్ళని పెట్టుకొని హైకోర్టు కోయరు, హైకోర్టు సపోర్ట్ చేయలేదు, హైకోర్టు సపోర్ట్ చేయలేదని సుప్రీంకోర్టు కోయినరు. ఈ దేశంలో బాగా చదువుకున్నటువంటి న్యాయమూర్తుల ముందు కంటే పంచాయతీ పెట్టిరు. సరే నాకంటే జర ఇంగ్లీష్ తక్కువ వచ్చింది, అర్థం కాలేదు అని అనుకుందాము. మరి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్వాల్వ్ కాము అని చెప్పింది, ధర్మాసనం వేస్తామన్నారు సుప్రీంకోర్టు. అవును సార్, 2017లో ముగ్గురు జడ్జిలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పింది, తెలుగుదేశం పార్టీ చేసిన పిటిషన్ మీద ఇది మేము ముగ్గురం కలిసి తేల్చేది కాదు, కొలీజియం లో చర్చించి 5 జడ్జిలతో వేస్తామన్నారు. దుర్గాప్రసాద్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మేరకే జరిగింది. దీంట్లో ఇంకా మీ ఫిర్యాదును కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా లేదు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫిర్యాదు ఇవ్వడం కూడా కుదరదని నిన్న రాజ్యసభ వర్గాలు చెప్పిన మాట ఉంది. దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, రఘునందన్ గారు మాట్లాడే వాయిస్ లో కొంచెం తేడా అనిపిస్తుంది. అంతకుముందు ఇక్కడ తెలంగాణలో జరిగిన మెర్జర్లు కానీ వాటిని కానీ ఆయన ప్రశ్నించినటువంటివి నేను అడుగుతున్నా. దేశంలో సరే ఇప్పుడు రఘునందన్ గారు అన్నట్టు మీరు 23 మందిని తీసుకోలేదా? దేశంలో చెడుకోకళ్ళు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో అప్రజాస్వామ్యం కింద చేస్తేనే మీకు రాజ్యాధికారం ఇస్తే, మీరు విలువలతో కూడిన రాజ్యాంగం చేస్తారనుకుంటే పెద్దలు చాలా మంది బీజేపీ పెద్దలు ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వేదికల మీద చెప్పారు ఇట్లాంటివి పోవాలి రావద్దు అని. అట్లాంటి వాళ్ళ సమక్షంలో కాసారి ఇప్పుడు మెర్జర్ అనేది ఈ ఒరిజినల్ పార్టీ అనేది దాంట్లో చూపిస్తుంది. రఘునందన్ గారికి బాగొచ్చు, ఆయన అడ్వకేటు, ఇంగ్లీష్ వచ్చు, అన్ని వచ్చు, కానీ ఒరిజినల్ పార్టీ అనేది దాంట్లో క్లియర్ గా క్లాస్ 2లో చూపిస్తుంది. దట్ ఈజ్ నాట్ పార్టీ. ఓన్లీ వాళ్ళు ఏంటంటే శాసనసభలో ఎన్నికైన వాళ్ళు, పార్టీగా కాదు అది, అది ఓన్లీ ప్రతినిధులుగానే ఉన్నారు వాళ్ళు. పార్టీ కాదు, మెర్జర్ అయింది, ప్రతినిధులు మెర్జర్. ఇంకోటి వీళ్ళు ఏమంటారంటే బ్రేక్ అవే గ్రూప్ గా కూర్చోవచ్చు, కానీ మెర్జర్ జరగదండి, తప్పది. మళ్ళొకసారి పుస్తకాలు చదువుకోండి. మెర్జర్ వాళ్ళు ఒక ఈ నలుగురు పోయినా కూడా 2/3 మెజార్టీగా ఒక గ్రూప్ గా కూర్చోవచ్చు. అంతవరకే దాటి ముందుకొచ్చేసారు రాజ్యసభ చైర్మన్ గారు, యాక్సెప్ట్ చేశారు రాజ్యసభ వెబ్సైట్ లో వాళ్ళు మార్చేశారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియ అంతా విత్తిన అవర్స్ లో చేస్తుంది. అదే ఆ రోజు నేనే చెప్తున్నాను, వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు ఎంపీల్ని వైసీపీ వాళ్ళు డిస్క్వాలిఫై చేయమంటే సభాపతి దగ్గర, పార్లమెంట్ సభాపతి దగ్గర 5 ఏళ్ళు ఉంది. ఇదే రాజ్యసభకు సంబంధించినటువంటి సభాపతి గారి మట్టికి విత్తిన అవర్స్ లో చేస్తారు. ఏంటంటే వాట్ ఈస్ దిస్? కాబట్టి నేనేమంటుంటే మా పార్టీకి వచ్చే నష్టం లేదు, పోతే పోయారు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఉదయం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మా మీద ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. ఒత్తిళ్ళ సంగతి తెలుసు, ఇదే రఘునందన్ గారు, ఇదే సుజనా చౌదరి మీద, ఇదే సీఎం రమేష్ మీద బ్రహ్మాండంగా అట్లున్నాయి ఇట్లున్నాయి అన్నారు. వాళ్ళ జిల్లెల నరసింహరావు గారు ఒక లేఖే రాశారు మన చైర్మన్ గారికి, వీరి మీద ఉన్న వీటి మీద ఒక కమిటీ వేయండి అని కూడా రాశారు, ఎథిక్స్ కమిటీకి కూడా రాశారు. ఇవన్నీ వాళ్ళు చెప్పాలి ఆన్సర్. మేమేదో ఒక స్పష్టంగా మేము ఒక నిజాయితీగా రాజకీయాలు నడుపుతాం, అవినీతి లేని రాజకీయాలు నడుపుతాం అన్న వాళ్ళు ఇవాళ సంఖ్యాబలం కోసం, రాజ్యసభలో సంఖ్యాబలం కోసం ఈనాడు తీసుకోవడం దురదృష్టకరం. భారత రాజ్యాంగాన్ని ప్రజలు నడుపుతాం అంటే మేము సగటు రాజకీయ పార్టీలే మాయకూడ అంటే మేమేం మాట్లాడడం, కానీ గొప్ప చెప్తారు కదా, దేశంలో విభిన్నంగా ఉన్నామని చెప్తారు కదా. ఇక ఎట్లా ఉందంటే ఏ తప్పు చేయని వాడు రాయవీశ్వరం అంటే ఎవరు రాయవీశ్వరే పరిస్థితి లేనట్టుగా వస్తుంది. రఘునందన్ రాజ్యాంగపరమైన అంశాల్లో ఉంది, బట్ కోర్టులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు సంబంధించిన విషయం అయితే కోర్టులో ఉంది కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కోర్టులో ధర్మాసనము చాలా స్పష్టంగా పలు దఫాలుగా చెప్పినాయి, భారత రాజ్యాంగం డిస్టర్బ్ అయితే మాత్రమే మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పింది. ఇక్కడ భారత రాజ్యాంగానికి ఎక్కడ విఘాతం కలగలేదు కాబట్టి కోర్టులు మాట్లాడతలేవు అనేది ఒక అడ్వకేట్గా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. టెక్నికల్ అంశాల గురించి మాట్లాడకంటే ముందు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఒక మాట అన్నారు,
మా మీద ఒత్తిళ్లు ఉన్నాయి, మా మీద కేసులు ఉన్నాయి. నిన్నటిదాకా మీరు ఏం బాధించారు? తెలుగుదేశం నాయకులంతా మా వాళ్ళంతా సీతలు శ్రీరామచంద్రులు చాలా మంచి వాళ్ళు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు అనేది నిన్నటిదాకా వాదించారు. అది ఇప్పుడు తప్పని వాళ్ళు అన్నాము. మీరే కదా ఫిర్యాదు చేసింది ఈడీకి, ఒకళ్ళు 500 కోట్లు, ఒకళ్ళు 5000 కోట్లు. ఒక నిమిషం వాళ్ళని మీరే ఒక నిమిషం. సృజనా చౌదరి గారి మీద కేసు నడిచింది, కోర్టు పోయినరు, వారిని అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పింది కూడా వినము, దుర్గా ప్రసాద్ గారు చెప్పిందో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో విందాం అంటే విందాం. నేను ఆర్గ్యుమెంట్ అన్నట్టుగా పోతే పోయారు, ఏదో పేడా పోయింది శని పోయింది అనుకున్న వాళ్ళని అది కూడా ప్రశ్న. అట్లాంటి వాళ్ళకి ఇన్ని సార్లు ఎందుకు ఇచ్చారయ్యా మీరు అనే ప్రశ్నకు కూడా సమాధానం వాళ్ళు చెప్పాలి. బట్ మీరు ఇదే ఇద్దరు ఎంపీలకు సంబంధించి ముగ్గురు మించో ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ కి వాళ్ళకి లేఖలు రాసినటువంటి సందర్భం ఉంది. లేఖలు కూడా కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం, దాని మీద విచారణ ప్రారంభమైన మాట వాస్తవం. ఒక్క నిమిషం, ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులలో 2/3 ఆఫ్ ద పీపుల్ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయనేది సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది. నేరం ఆరోపించబడడం వేరు, నేరం నిరూపించబడడం వేరు. గల్లా జయదేవ్ గారి మీద సిబిఐ కేసు నమోదు చేయమని చెప్పి మొన్ననే కోర్టు చెప్పింది. ఏ కోర్టు? హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు కూడా చెప్పింది. అంటే కోర్టు చెప్పిన తర్వాత కేసులు నమోదైతే కూడా మీరు మా మీదనే ఆరోపణలు చేసారు. నిన్నటిదాకా వాళ్ళు మంచి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ తమ ఎంపీలు తమ దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, అక్రమ కేసులు అన్నవాళ్ళు, ఇవాళేమో పోతే పోయింది వీళ్ళ మీద కేసులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమో ఇద్దరు ఎంపీలకు సంబంధించి వీళ్ళు అసలు దోచేసుకున్నారు, 5000 కోట్లు 6000 కోట్లు వీళ్ళని ఎంక్వైరీలు చేయండి అని చెప్పి లెటర్లు పెట్టిన వాళ్ళేమో చేర్చుకున్నారు. మీరు చేర్చుకున్నారు, మీరేమన్నారంటే చేర్చుకున్నంత మాత్రం శుద్ధులు కాదు, కేసులు నడుస్తాయి అన్నారు. అసలు అట్లాంటి వాళ్ళని చేర్చుకోవడం అనే దగ్గర మీకు ఇది వస్తుంది కదా, రాజకీయపరమైనటువంటి ప్రయోజనం ఏదో ఆశించి మీరు చేర్చుకున్నట్టే కదా. ఏముంది దీంట్లో? ఇంకా విజయ్ గారు దీంట్లో ఏం లేదు, ఏం లేదు, రాజకీయమే. వాళ్ళు చెప్పారు కదా 23 మంది ఎమ్మెల్యేలను మేము చేర్చుకున్నామని రఘునందన్ అడుగుతాడు, మంత్రులు చేస్తానని అడుగుతాడంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని చేస్తానేమో, మనం చేస్తానేమో కరెక్ట్. భారతీయ జనతా పార్టీ కొంచెం డిఫరెన్స్ ఉండాలని మేము కోరుకున్నాము. మీరెందుకు రాజకీయం చేయొద్దు? మీరు రాజకీయం చేయొద్దు. చర్చ జరిగింది బట్ ఆల్మోస్ట్ ఆల్ రెప్లికా, ఒక రకంగా ఆదర్శంగా కూడా నిలబడినట్టుంది ఈ విషయంలో. అంటే ఒకటి విజయ్ గారు, డెఫినెట్ గా ఇప్పుడు 10th షెడ్యూల్ గురించి రఘునందన్ గారు చదివినారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా 10th షెడ్యూల్ చదువుతున్నారు, రోజు డిబేట్లలో చూస్తున్నాం. ఇవి చదువుతున్నారు తప్ప ప్రజలకు ఒక క్లారిటీ అయితే వస్తలేదు. కానీ ఇక్కడ సుజనా చౌదరో ఇంకెవరో ఇంకెవరో వ్యక్తుల మీద చర్చ కాకుండా ఈ ఇటు మారడం విషయంలో ఏంది అనేటువంటి విషయంలో ఇలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు నచ్చక మేము జీవితకాలం ఆ గుర్తు మీద గెలిచినాం కాబట్టి ఇక రిటైర్ అయ్యేదాకా మేము అదే అల్లనే బైండింగ్ అయి ఉండాలనేటువంటిది వాళ్ళ స్వేచ్ఛను అందించడమే అవుతుంది కదా. ఇప్పుడు అందుగురించి వాళ్ళని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇచ్చింది. ఇచ్చినప్పుడు మీరు మీరు మీరేమో వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఏమో మిగతా మీద బండరాయిలు వేసిండ్రు. ఇప్పుడు కొట్టిన బంది కాంగ్రెస్ తో మొదలై అది టిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ అందరికీ కూడా ఒక సందర్భంలో వీళ్ళు ఒకళ్ళు బాధితులు అవుతున్నారు. బాధితులైన వాళ్ళే మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పదం వాడతాను, తర్వాత ఏమో వీళ్ళు దాన్ని గేమ్ ఆడి వీళ్ళు ఆనందిస్తా ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. పార్టీ గుర్తుతో గెలిచి ఇంకో పార్టీలోకి పోవటాన్ని వ్యతిరేకించడం లేదు, పోయే ముందు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవుల్ని రిజైన్ చేసి వేరే పార్టీలో పోవాలనేది. ఇది కాకుండా గ్రూప్ గా పోయినప్పుడు 10th షెడ్యూల్ లో వాళ్ళకి ప్రయోజనం కల్పించారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ లో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎవరైతే పోతారో పోవటం జరిగిన వెంటనే ఒకటే మాట. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మీరు నిన్నటిదాకా ఎవరు కూడా ఈ రకంగా చేయకూడదని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ ఒక్క రోజులో అవసరం లేని దగ్గర మీకేం అవసరం ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? అవసరం అంటే రాజ్యసభలో అవసరం కూడా అనుకుంటే మీరు కొన్ని చోట్ల అవసరం రాజ్యాంగ నరసింహరావు టైంలో ప్రభుత్వం పడిపోతాయని 5-6 మంది కావాలి కాబట్టి అప్పుడు ఏదో చేద్దాం కాబట్టి పక్కన గుంజుకుంటే సమర్థిద్దామా? తప్పే అవసరాన్ని బట్టి అవసరం అనే మాట రాకూడదు సార్. ప్రభుత్వం వాజ్పేయి ఒక ఓటుతో ఓడిపోయిన వాజ్పేయి ఆదర్శం అన్నాం కదా మనం పక్కన. ఆయన అల్టిమేట్ గా మరి వాజ్పేయి అల్టిమేట్ గా ఒక ఓటుతో ఓడిపోయిన వాజ్పేయి ఆదర్శం
తన ప్రభుత్వం నిలబడడం కోసం 10 మంది టీడీపీ వాళ్ళని లాగిన పివి నరసింహారావు గారిని ఆవిష్కరించాలని చెప్తున్నా కదా. ఇప్పుడు ఇదే బీజేపీ ఒక్క సీటు ఒక్క ఎంపీ సీటు కోసం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోయేటప్పుడు గతంలో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడున్న మోడీ బీజేపీ మీరు మాత్రం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంత్యోదయ అంత్యోదయం అమలు చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అవసరం ఉంది కాబట్టి తీసుకున్నారా అవసరం లేక తీసుకున్నారా అనేది నేను చర్చ పెట్టలేదు. రాజ్యాంగం పరిమితి ఇచ్చింది కాబట్టి రాజ్యాంగ బద్ధంగా మాత్రమే పని జరిగింది. కాంగ్రెస్ హజ్ నో లోక స్టాండింగ్. 2787 దేనికి వ్యతిరేకండి. కానీ పార్టీ ఎమ్మెల్యే జైందని రాసిచ్చారు అది మీడియా మిత్రులకి మీరు తప్పు చేస్తున్నారు. దుర్గాప్రసాద్ గారు, రఘునందన్ గారు, మల్లరావు గారు, దేవి ప్రసాద్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్.